అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం జనవరి నెలను మనం థైరాయిడ్ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటాం. ప్రజలలో థైరాయిడ్ సమస్యల గురించి అవగాహన కల్పించడం ఈ నెల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం. మన శరీరంలో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. మన శరీరంలో ఈ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ మరియు సెలీనియం చాలా ముఖ్యం. సో ఎవరిలో అయితే ఈ అయోడిన్ డెఫిషియన్సీ కానీ లోపం కానీ ఉంటుందో వారిలో హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ తక్కువగా పనిచేయటం, అలాగే గాయిటర్ అంటే థైరాయిడ్ వాపు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ అయోడిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండటానికి అందరూ కూడా తప్పనిసరిగా అయోడైజ్డ్ సాల్ట్ వాడితే మంచిది. సో చాలామంది మాకు బీపీ ఉంది సో సాల్ట్ వాడచ్చా అని అనుకుంటూ ఉంటారు. సో రోజు మొత్తం మీద ఒక హాఫ్ టీ స్పూన్ అయోడైజ్ సాల్ట్ వాడితే సరిపోతుంది. అలాగే కల్లుప్పుని మాత్రం అవాయిడ్ చేయండి. సో కల్లుప్పులో అయోడిన్ ఉండదు. సో దీనివల్ల వారిలో అయోడిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఎక్కువ. సో సెలీనియం అనేది మనకి క్యాష్యూ నట్స్లో, బనానాస్లో, పాలలో, ఎగ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో అందరూ కూడా ఇటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఎవరైతే దీర్ఘకాలికంగా థైరాయిడ్ మాత్రలు తీసుకుంటూ ఉంటారో వారిలో ఎముకలు ఎక్కువ అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వీరందరూ కూడా తప్పనిసరిగా రోజు మొత్తంలో కనీసం 1.5 లీటర్ పాలు, పెరుగు మరియు మజ్జిగ తీసుకుంటే మంచిది. సో వారికి శరీరానికి సరిపడా కాల్షియం వీటి ద్వారా వస్తుంది. సో ఎవరికైతే పాల పదార్థాలు పడవో లేదా కాల్షియం తక్కువగా తీసుకుంటూ ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది. సో చాలామంది థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఉండే అపోహ ఏంటంటే మేము క్యాబేజ్ తినొచ్చా, క్యాలిఫ్లవర్ తినొచ్చా, సోయాబీన్స్ తినొచ్చా అని. సో థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు అన్ని విధాలమైన ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఈ క్యాబేజ్, క్యాలిఫ్లవర్ వలన వారి థైరాయిడ్ సమస్యలు పెరగటం కానీ వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.